ఈ రోజుల్లో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ విద్యుత్ గురించి కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. హెచ్చరిక: విద్యుత్ లైవ్లో ఉండగా ఉరుకు చేయుట ప్రమాదకరం. హౌస్ వైరింగ్ అనేది ఎలక్ట్రికల్ పోల్ నుండి మొదలవుతుంది. ఇది మన అందమైన ఇంటికి దగ్గరలో ఉండే ఒక ఎలక్ట్రికల్ పోల్ నుండి మనం ఒక సర్వీస్ వైర్ని ఇంటి వరకు కనెక్ట్ చేస్తాం. ఈ సర్వీస్ వైర్లో మనకి రెండు కేబుల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్లో ఉండేది నెగటివ్, అంటే అది న్యూట్రల్కి యూజ్ చేస్తాం. అలాగే రెడ్ కలర్లో ఉండేది పాజిటివ్, అంటే అది బేస్ అంటారు. అయితే బ్లాక్ కూడా మనం న్యూట్రల్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండు మన ఇంటిలో వచ్చిన తర్వాత వీటిని మెయిన్ బోర్డుకి కనెక్ట్ చేయాలి. ఓకే, సర్వీస్ వైర్ ద్వారా మన ఇంటిలో వచ్చిన నెగటివ్ లేదా న్యూట్రల్ వైర్ అది ఖాళీగా ఉంటుంది. ఇక్కడ బేస్ లేదా పాజిటివ్ వైరు మన రీడింగ్ మీటర్కి కనెక్ట్ చేయాలి. ఆ రీడింగ్ మీటర్ రెండవ ఎండు మన విద్యుత్ని కట్ ఆఫ్ చేసి ఒక ఫ్యూజ్కి కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్ట్ చేసే వైర్, అంటే ఫ్యూజ్ నుండి రెండవ ఎండు మన మెయిన్ స్విచ్, అదే MCB అంటారు, మినేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఒక ఎండ్కి కనెక్ట్ చేసి రెండవ పోల్ నుండి మన మెయిన్ స్విచ్ బోర్డుకి వెళ్తుంది. అంటే ఇక్కడ మన మెయిన్ బోర్డ్ అనేది ఇక్కడ రెడీ అయింది. మన మెయిన్ బోర్డ్ రెడీ అయింది అంటే ఇక్కడ నెగటివ్ వైరు దీనికి కూడా కనెక్ట్ కాలేదు. ఓన్లీ పాజిటివ్ వైర్ మాత్రమే మన రీడింగ్ మీటర్కు, ఫ్యూజ్కు అండ్ మెయిన్ సర్క్యూట్ బ్రేకర్కు కనెక్ట్ అయ్యింది. ఓకే, మెయిన్ బోర్డ్ నుండి వచ్చిన న్యూట్రల్ వైర్ అండ్ బేస్ లేదా నెగటివ్ అండ్ పాజిటివ్ వైరు మన స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన స్విచ్ బోర్డుని ఎలా తయారు చేయాలి? ఇప్పుడు ఒక స్విచ్ని తీసుకొని ఒక పాజిటివ్ వైర్ని ఆ స్విచ్ ఒక పోల్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఫ్యాన్ కనెక్ట్ చేయాలి అనుకుంటే ఒక ఫ్యాన్కి మనం న్యూట్రల్ వైర్ని డైరెక్ట్గా ఎటువంటి స్విచ్ లేకుండా కనెక్ట్ చేయాలి. ఒక ఎండ్కి ఫ్యాన్కు ఉండే రెండు వైర్లో ఒకటి న్యూట్రల్కి డైరెక్ట్ కనెక్ట్ చేయాలి, రెండవది స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగాలి కాబట్టి స్విచ్ తాలూక రెండవ ఎండ్ని ఫ్యాన్ రెండవ కేబుల్కు, రెండవ వైర్ కానొచ్చు కేబుల్ కానొచ్చు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎగ్జాంపుల్ 2, ఒక టీవీ ప్లగ్కు లేదా టీవీ వైర్కు న్యూట్రల్ అనేది స్విచ్ లేకుండా డైరెక్ట్గా కలపాలి. ఓకే, ఇప్పుడు రెండవ స్విచ్ అలాగే పాజిటివ్ వైర్ని స్విచ్కు ఒక పోల్ కనెక్ట్ చేసి రెండవ పోల్ని టీవీ కేబుల్కి లేదా టీవీ ప్లగ్కి లేదా టీవీ వైర్కి కనెక్ట్ చేస్తే ఇప్పుడు మనకి స్విచ్ బోర్డ్ రెడీ. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ ఇలాంటి చాలా స్విచ్లు మనం యూజ్ చేయొచ్చు. అయితే ఈ ప్లగ్, ఇప్పుడు 3-pin ప్లగ్ మనం ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు పార్ట్ నెంబర్ 4లో చూద్దాం. ఇది 3-pin ప్లగ్. ఇప్పుడు సేమ్ మనం ఒక న్యూట్రల్ వైర్, అదే నెగటివ్ అండ్ ఒక పాజిటివ్ వైర్ని తీసుకొని నెగటివ్ వైరు డైరెక్ట్గా ప్లగ్ ఒక్క పోల్కి కనెక్ట్ అవుతుంది, అలాగే పాజిటివ్ వైర్ అనేది స్విచ్ ఒక ఎండు, అలాగే ఆన్ చేస్తే పవర్ రావాలి కాబట్టి అది రెండవ ఎండ్కి కనెక్ట్ చేయాలి. అదే సింగిల్ అంటే 2-pin ప్లగ్ అయినా సరే, 2-pin సాకెట్ అయినా సరే మనం ఇలాగే కనెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న 3, ఈ ఎక్స్ట్రా 3 అనేది ఎర్థింగ్, అంటే మనకు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు ఉండేటప్పుడు 3-pin వచ్చేటప్పుడు ఈ ఇంట్లో ఉండే అన్ని 3-pins కనెక్ట్ చేసి మన పెరట్లో ఒక ఐరన్ రాడ్ని లోపలగా గుచ్చి పాతిపెట్టి దానికి కనెక్ట్ చేయడం ద్వారా సేఫ్టీ, అంటే ఎటువంటి పవర్ ఎక్కువైనా అది బాగా తీసుకుంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్.